థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై లైఫ్. డెమో వీడియో అయితే చూశారు కదా, చాలా నీట్గా అయితే ఉంటుంది వీడియో అనేది. ఓకే, కపుల్స్ ఫోటో పెట్టినా లేకపోతే ఎవరి ఫొటోస్ పెట్టినా చాలా బాగుంటుంది. నాకు మన సబ్స్క్రైబర్ ఒక వీడియో సెండ్ చేశారు, ఈ వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, ఇంట్రెస్ట్గా ఉంటే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే, కపుల్ ఫోటో పెట్టైనా ఎవరి ఫోటో అయినా పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం మనం. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే ఒకవేళ అందులో యూజ్ చేసిన కదా ఆ గర్ల్ ఫొటోస్ కూడా మీకు కావాలంటే కూడా ఇచ్చాను నేను. అంటే మీరు కూడా వేరే ఫోటో పెట్టినా నో ప్రాబ్లం, కానీ అదే ఫోటో పెడతామని అనుకుంటే నేను కొన్ని మీకు చాలా సింపుల్ మెథడ్లో చెప్తాను. ఇప్పుడు చాలామంది ఎట్లా ఉంటారంటే వాళ్ళ ఫేవరెట్ పర్సన్ పెట్టి పెడుతుంటారు. ఓకే, మీ కపుల్స్ ఉంటే కపుల్ పిక్స్ పెట్టి పెట్టుకోవచ్చు, చాలా సూపర్గా ఉంటుంది. లేదంటే నేను మీకు ముందు ముందు చెప్తాను. డిస్క్రిప్షన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను, XML యూజ్ చేసినా నో ప్రాబ్లం వచ్చేస్తుంది, ఎందుకంటే పెద్ద ప్రాసెస్ ఏం లేదు, సాంగ్ యాడ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ నేను ఒకటి చెప్తాను, కొంచెం స్క్రోల్ చేయండి, స్క్రోల్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. ఓకే, ఈ మధ్యలో టూ బాక్స్ అనేది మీ ఫోటో పెట్టి చేద్దామని అని కూడా ట్రై చేసుకోవచ్చు. లేదు, మాకు అలాంటివి ఏం లేదు, మా సొంత ఫొటోస్ ఉన్నాయి, మేమే పెడతామని అనుకుంటే అలా కూడా పెట్టుకోవచ్చు. లేదంటే ఆ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి కదా, ఆ బ్యాక్గ్రౌండ్ ప్లేస్లో మొత్తం బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ పెట్టి మీరు పైన పిఎన్జీ యాడ్ చేసి చేద్దామంటే కూడా చాలా బాగుంటుంది. అలా ఎందుకు చెప్తున్నా అంటే, ఈ గ్రీన్ కలర్ కొంచెం నేచర్ టైప్లో ఉంది కదా, చాలా బాగుంది, నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది. దాని మీద మీ యొక్క పిఎన్జీ ఫోటో యాడ్ చేస్తే చాలా సూపర్గా ఉంటుంది, నిజంగా చెప్పాలంటే చాలా బాగుంటుంది. ఓకే, నేను మెథడ్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూప్ వన్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేద్దాం. ఓకే, ఇందులో ఫోటో అయితే ఉంది, ఈ ఫోటో మీకు నచ్చితే ఓకే, నచ్చకపోతే సొంతం మీ ఫోటో ఉంటుంది కదా దాన్ని సెలెక్ట్ చేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి మీకు నచ్చిన ప్లేస్లో, లేకపోతే ఒకసారి ఓపెసిటీ తక్కువ చేసి ఈ ఫోటో ఎక్కడైతే ఉందో ఆ ఫోటో ప్లేస్లో పెట్టి మళ్ళీ ఓపెసిటీ ఎక్కువ పెట్టి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి టైల్స్ అయితే యూజ్ చేయండి, ఫోటోని ఎండింగ్ వరకు అయితే జరుపుకోండి ఇలా. ఇప్పుడు బ్యాక్ వద్దాం, ఫోటో సెట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇంకో సెకండ్ గ్రూప్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటో నచ్చితే మంచిది, లేకపోతే మీకు నచ్చిన ఫోటో అయితే పెట్టుకోవచ్చు, లేదంటే దానిపైన కూడా పిఎన్జీ యాడ్ చేసుకోవచ్చు. నేను పిఎన్జీ యాడ్ చేస్తా చూడండి, ఈ పిఎన్జీని సెలెక్ట్ చేసిన సైజ్ తక్కువ చేసి దీని కిందికి పెట్టుకుంటున్నా, లాంగ్ ప్రెస్ చేసి ఎండింగ్ వరకు అయితే జరుపుకుంటున్నా. ఓకేనా, ఇప్పుడు చూద్దాం సెట్ అయిందా లేదా అనేది. చూడండి, బాగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి గ్రూప్ మీరు యాడ్ చేసేటప్పుడు గ్రూప్ అనేది ముందులకు వచ్చేస్తుంది కాబట్టి గ్రూప్ ఇలాగైతే మీరు ఎండింగ్ వరకు అయితే జరుపుకోవచ్చు. ఓకే, కపుల్ ఫోటో ఉంటే ఇంకా సూపర్, నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా మంచిది. కపుల్ ఫోటో మ్యాక్సిమం కపుల్ ఫోటో పెడతారని అనుకుంటున్నాను నేనైతే, పెట్టుకోండి చాలా బాగుంటుంది. ఓకే, చూడండి ఇలా స్టార్టింగ్లో బాగానే ఉంటుంది మనకు, థ్యాంక్ యూ కమింగ్ మై లైఫ్ అని ఉంటుంది, ఇదైతే న్యాచురల్గా ఉంటుంది. ఇప్పుడు నేనైతే బ్లింక్ ఎఫెక్ట్ అయితే చెప్తాను. ఒకవేళ మీరు సైడ్లో పెట్టాలని అనుకుంటే ఈ నర్ల్ యానిమేషన్ ఉందా వైడ్ది, దాన్ని సెలెక్ట్ చేసి మూవన్ డాస్లోకి వెళ్ళి ఇలా ఈ సైడ్ జరిపితే కొంచెం కొన సైడ్లో కూడా వస్తుంది, లేకపోతే ఈ సైడ్ జరిపినా కూడా వచ్చేస్తుంది, కానీ ఆ సైడ్ పొద్దు ఈ సైడే జరుపుకోండి, బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు బ్లింక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి కాబట్టి స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ అక్కడ ఒక షేప్ తీసుకుందాం, 3 డాట్స్ మ్యాంకులు చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా ఎక్కువ పెట్టకండి, కొంచెమే పెట్టుకోండి ఇలా, కొంచెమే పెట్టి ఎఫెక్ట్ ఆప్షన్ వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి సర్చ్లో మీరైతే బ్లింక్ అని సర్చ్ చేయండి, ఎఫెక్ట్ అయితే వస్తుంది. దీని అయితే మీరైతే ఒక 6 పెట్టుకోండి. దాని తర్వాత ఓపెసిటీ కొంచెం తక్కువ చేసుకోండి 50. దాని కలర్ అని ఫీల్లోకి వెళ్ళి బ్లాక్ కలర్ పెట్టుకుంటే ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది. దీన్ని కాపీ చేసి కొంచెం జరిపి పేస్ట్ చేయండి, మళ్ళీ కొంచెం జరిపి పేస్ట్ చేయండి. ఓకే, నేను పేస్ట్ చేస్తున్నా చూడండి, ఆ ప్లేస్ గ్యాప్ అనేది చూసుకోండి. చూడండి రైట్, బాగా అనిపిస్తుంది. అంతే, ఇప్పుడు దీన్ని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. జై హింద్.